శుక్లాం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం ఏకదంతముస్మయే అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు జనరల్గా గోచార ప్రకారం మనం అన్నీ తెలుసుకుంటూ ఉంటాం అంటే ఏ గ్రహాలు కూడా ఉంటాయి పన్నెండు రాసుల గురించి మనం గోచార ప్రకారం తెలుసుకుంటామండి జనరల్గా ఈ గోచారం అనేది కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు ఎవరికి వాళ్ళు చేసుకోకూడదు దీన్ని చూసి అంటే ఒక రాశి గురించి చెప్తే మన గురించే చెప్తున్నారు అనుకోకూడదు ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి మనం మంచిగా తీసుకోవాలి దీంట్లో జనరల్గా ప్రతి వాళ్ళకి ఏమండి బలం ఉంటుంది తర్వాత ఏమో దశలు జరుగుతూ ఉంటాయి రాశులు ఎక్కడున్నాయి గోచారంలో ఎక్కడ ఉంది అంటే ప్రతి వాళ్ళకి కూడా టైమ్ డేట్ ఆఫ్ బర్త్ టైము ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉంటాయి మీ మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఈ కింద నంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాము అలాగేనండి మనం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా అన్ని రాసుల వారికి అంటే పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం మీ తులారాశి గురించి తెలుసుకుందాం తులారాశి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు ప్రతి విషయంలో సక్సెస్ఫుల్గా ఉంటారు పని చేయాలని తపన ఎక్కువగా ఉంటుంది సంతోషంగా ఉంటారు ఎప్పుడు కూడా సంతోషంగా యాక్టివ్గా ఉంటారు తులాల రాశి వాళ్ళకి లక్షణం అది ఎందుకంటే శుక్రుడు మహానుభావుడు చాలా మంచివాడు కాబట్టి 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 మీకు అద్భుతంగా ఉంటుంది మీ శుక్రుడు కూడా లాభస్థానంలో ఉండడం వలన పదో తారీఖు వరకు కూడా మంచి యోగవంతంగా ఉంటుందండి మీకు చాలా బాగుంటుంది సక్సెస్ఫుల్గా ఉంటారు ఇంకా ద్వితీయ భావంలో కేతు ఉండడం వలన అలాగే ద్వితీయాధిపతి కూడా లాభస్థానంలో కుజరడం వలన ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అంటే కుజుడు మీకు సంపదని ఇచ్చి తీరుతాడు మీకు రావాల్సినటువంటి సంపద మీకు వచ్చి తీరుతుంది మీరు భయ భయపడాల్సిన అవసరం లేదు అలాగే ఇంకోటి ఏంటంటే మీకు సింగర్స్ ఉంటారు కదా సింగర్స్ కూడా మంచి అవకాశాలు వస్తాయి వాళ్ళకి పాటలు పాడడానికి కానీ మీ గొంతు వినాలని తపన అందరికీ ఉంటుంది అంటే మీకు రావాల్సిన సంపద సకాలంలో పదిహేనో తారీఖు లోపల మీకు రావడానికి అవకాశం ఉంది ఇంకా నాలుగో భావానికి వద్దాం నాలుగో భావాధిపతి అంటే నాలుగో భావంలోనే అంటే మీ తులారాశి వాళ్ళకి నాలుగవ భావంలో శని ఉన్నాడు శని మీకు అంత అద్భుతమైన యోగకారకుడు కాదు మాత్రం కాదు ఎందుకంటే ఫోర్త్ భావంలో శని మీకు అర్ధాష్టమ శని అవుతాడండి అర్ధాశ్రమ శని యోగవంతమైన వాడు కాదు ఎందుకంటే అష్టమభావంలో అర్ధాశ్రమంలో శని మీకు లగ్నానికి మీ రాశికి ఫోర్త్ భావంలోనూ పంచభావంలో ఉన్నా కూడా మంచి చేయడు అంటే కొద్దిపాటి మంచి చేస్తాడు కానీ అష్టమ శని అవడం వల్ల అంటే ఏమవుతుందంటే అష్టమ అష్టమభావం ఉండడం వల్ల ప్రతి పని ఆలస్యం అవ్వడం కొన్ని కొన్ని విషయాలు మీరు మర్చిపోవడము అంటే గ్రామశక్తి తగ్గడము ప్రతి అంటే కొద్దిపాటి చికాకులు కలగడం కొద్దిపాటి కోపం కూడా ఉంటుంది మీకు చికాకులు ఆలస్యం వలన చికాకులు కలగడం ఇవన్నీ మీకు సేవ శని వల్ల ఉంటుంది కొంతమందికి అయితే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళు అక్కడ బద్దగిస్తారు చదవరు బద్దకిస్తూ ఉంటారు తల్లిగారి ఆరోగ్యం కూడా కొద్దిపాటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇబ్బంది కలుగుతూ ఉంటారు తల్లిగారి ఆరోగ్యం కూడా కొద్దిపాటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీరు ఈ నెలలో కొత్త కొత్త వస్తు వాహనాలు కొనకపోవడమే మంచిది కానీ ఆచితూచి కొనండి వాహనాలు కానీ గృహ సౌఖ్యాలు కానీ గృహాలు కానీ కొనేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు కొంచెం జాగ్రత్తగా చూచి కొనండి శని వల్ల శని ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బంది కడడానికి అవకాశం ఉంది అలాగేనండి ఫోర్త్ భావం తర్వాత పంచమస్థానం వద్దాం పంచమస్థానంలో మీ తులారాశి వాళ్ళకి చాలా బాగుంది ఎందుకంటే మీ రాశిని అంటే మీ తులారాశిని గురుడు చూస్తున్నాడు అలాగే రుట్రగేషన్ శని రుట్రగేషన్ బలమైన శని బలమైన గురుడు చూస్తున్నాడు అంటే శని దృష్టి మంచిది గురు దృష్టి మంచిది అంటే ప్రతి పనులు సక్సెస్ అయి తీరుతూ ఉంటారు సక్సెస్ చేయాలని తపన ఉంటుంది ఇంకా మీకు పంచమ స్థానంలోనే గురుడు ఉన్నాడు కాబట్టి పుత్ర సంతాన యోగము పుత్ర పుత్రిక సంతాన యోగం ఇవ్వడానికి కూడా గురుడే కాలకడవుతాడు అంటే మీకు ఈ నెలలో అంటే ఈ నెల అంటే పదిహేనో తారీఖు లోపల అవకాశాలు పుత్ర అంటే మీ సంతాన యోగం అవకాశం ఉంది ఒకవేళ సంతానం ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ వల్ల మీకు పేరు ప్రఖ్యాతులు రావడం వాళ్ళ వల్ల మంచి జరగడమే జరుగుతుంది పంచమ స్థానం పూర్వజన్మ పుణ్యం అండి పూర్వజన్మ పుణ్యం అంటే మీరు కింద జన్మలో చేసేటువంటి పుణ్యం అంటే మీ రాశి ప్రభావం ప్రకారం చెప్తున్నాను పుణ్య బలం మీకు వస్తుంది అంటే గురుబలం బాగుంటే మీకు అంటే సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది కొంతమందికి అయితే ప్రొఫెషన్ డ్యాన్స్ ప్రొఫెషన్లో ఉంటారు డ్యాన్సింగ్ డ్యాన్స్ చేసేవాళ్ళు కానీ లేకపోతే కొంతమంది కళాకారులు ఉంటారు కదా రైటర్స్ వాళ్ళకి నృత్య కళాకారులు అంటే ఇందాక చెప్పండి డ్యాన్స్ అంటే నృత్య కళాకారులకి సంగీత కళాకారులకి వాళ్ళకి చాలా చాలా బాగుండే అవకాశం ఉంది అంటే ఆపర్చునిటీస్ అవకాశం ఉంది పంచమభావం బాగుంటే మినిస్టర్స్ రంగంలో ఉన్న వాళ్ళకంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇంకా మీ తొలరాశి వాళ్ళకి ఆరోభావాధిపతి గురుడు పంచమభావంలో ఉండడం వల్ల శత్రుభయం తక్కువ ప్రతి పనులను సక్సెస్ చేసి పైగా మీరు మేనమామను కూడా చాలా బాగుంటారు వాళ్ళకి కూడా అభివృద్ధి ఉంటుంది కాకపోతే మీరు చాలా చోట్ల లోన్స్ అంటే చాలా అంటే మీకు లోన్స్ అంటే మీరు లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది అంటే లోన్స్ అంటే ఏంటంటే రుణం రుణం మీరు అంటే రుణం బ్యాంకుల నుంచి కానీ వాటి నుంచి కానీ మీరు అప్పులు చేయవలసి వస్తుంది రుణ బాధలు మీకు తప్పు తప్పవు కానీ మీరు ఎలా చేయాలో తీర్చాలో మీకు బాగా తెలుసు ఇంకా సప్తమ స్థానానికి వద్దాం సప్తమాధిపతి అయినటువంటి కుజుడు మీకు యోగకారుకుడయి యోగకారుకుడు కాదు ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు మీకు లాభస్థానంలో ఉండే విశేషం కుజుడితో పాటు బుధుడు శుక్రుడు ఉన్నాడు అంటే లగ్నాధిపతి అంటే లగ్నాధిపతి అంటే మీ రాష్ట్రాధిపతి శుక్రుడు అలాగే బుధుడు అంటే కూడా బుధుడు అలాగే కుజుడు కూడా లాభస్థానంలో ఉండడం వలన ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు సప్తమ భావాధిపతి అంటే మీ భార్యాభర్తల విషయంలో కూడా చక్కగా ఒకరి వల్ల ఒకరికి అదృష్టం తోడవుతుంది ఒకరి వల్ల ఒకరికి ధనాదాయం పెరుగుతుంది ఒకళ్ళ వల్ల ఒకరికి సంతోషం తోడవుతుంది మీరు వ్యాపారస్తులకు చాలామంది ఉన్నారు మీలో వ్యాపారస్తులకు చాలామంది ఉన్నారు వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది కొత్త కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళకి అద్భుత అభివృద్ధి కలుగుతుంది ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఇంకా అష్టమస్థానంలో అయితే రాహు ఉండడం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు అంటే ఇబ్బంది పడిపోరు అనారోగ్య సమస్యలు అంటే కొద్దిపాటి చికాకులు మనస్పర్ధలు అవ్వబలసిన పనులు అవ్వకపోవడం అది అలా ఉంటుంది కొంత కొంతమందికి అనారోగ్య సమస్యలు కూడా వాళ్ళ వాళ్ళ జాతక ప్రకారం ఉంటాయి దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో మీకు బాగా తెలుసు ఎందుకంటే అష్టమాధిపతి అనేటువంటి వాళ్ళు లాభస్థలంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పదకొండో తారీఖు తర్వాత నుంచి మీరు రాష్ట్ర అష్టమాధిపతి నీచ స్థితిలోకి వస్తున్నాడు కాబట్టి పదకొండో తారీఖు తర్వాత నుంచి మీ ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహించండి ఎందుకంటే ఎదుటి వాళ్ళ గురించి మీరు చూస్తారు తప్ప మీ గురించి మీరు శ్రద్ధ వహించరు కాబట్టి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఇంకా నైన్త్ భావానికి వద్దాం నైన్త్ భావాధిపతి అంటే మీకు అద్భుతమైన బుద్ధుడు యోగకారుడైన బుద్ధుడు లాభంలో ఉన్నాడు అంటే ముఖ్యంగా మీరు ఫారింగ్ కండిసి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది నూతనమైనటువంటి వ్యాపారాలు చేస్తారు కదా సినీ ఫీల్డ్ వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి నూతన వ్యాపారాలు వాళ్ళు డెవలప్ కలుగుతాయి ఆల్రెడీ వ్యాపార ఎగ్జిస్టింగ్ వ్యాపారస్తులకి సిమెంటు కోలు అనేక రంగాలైనటువంటి వ్యాపారస్తులకి సిమె కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో ధన సంపాదన ఎక్కువ ఉంటుంది అంటే లాభాలు గడించడానికి అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు గురు పూజలు చేస్తారు అద్భుతంగా రాణించి తీరుతారు నైన్త్ హౌస్ లాంటి చాలా బాగున్నాడు మీ నాన్నగారి యొక్క ఆరోగ్యం కూడా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆయన యొక్క ఆస్తిపాస్తులు చాలా పెంచి తీరుతారు అలాగే మీరు తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది గుళ్ళు గోపురాలు సందర్శిస్తారు ఫైనాన్షియల్గా డెవలప్ చే ఫైనాన్షియల్గా వాళ్ళకి అభివృద్ధి చేస్తారు ఇంకా న్యాయవాదులకి తర్వాత లెక్చరర్స్కి ప్రొఫెసర్స్కి అనేక రంగాల్లో ఉన్నటువంటి ప్లేడర్స్కి అందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా అండి చాలా చాలా బాగుంటుంది వాళ్ళు వృత్తి రీత్యా చాలా బాగుంటుంది వ్యాపార రీత్యా కూడా చాలా బాగుంటుంది ఇంకా మీ రాశికి టెన్త్ హౌస్లో రవి ఉన్నాడు బుధుడు కూడా ఉన్నాడు టెన్త్ హౌస్లో అంటే బుధుడు రవిలో ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అంటే ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్ చక్కగా సక్సెస్ అవి తీరతారు అంటే కొత్త ఉద్యోగాలు రావడానికి ఆడవాళ్ళు కూడా కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది అద్భుతంగా రాణిస్తారు కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఐఏఎస్ ఐపీఎస్ అంటే గవర్నమెంట్ స్టేట్ అండ్ సివిల్ గవర్నమెంట్ సర్వీసెస్లో కూడా గురుడు రవి అనేవాడు రవి అనేవాడు ఆయన గవర్నమెంట్ ప్రొఫెషన్స్కి మంచి కలిగిస్తుంటాడు బుద్ధులతో కలిసి ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాలకు కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి ఏమీ ఇబ్బంది పడాల్సిన లేదు అవ్వబడవలసిన అవసరం లేదు సక్సెస్ అయితే కష్టపడండి కష్టపడింది ఏదీ రాదు శని అసలు ఇవ్వడు అలాగే లాభస్థానంలో కుజుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి ప్రతి ప్రతి విషయంలోనూ మీరు సక్సెస్ అయి తీరుతారు లాభాలు బాగా గడిస్తారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు జనం చాలామంది ఉన్నారు మీకు మంచి విషయం ఏంటంటే మీకు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలని తపన మంచి మనస్సు ఎక్కువ ఉందండి పైగా అన్నదానంలో కోరికొన్న దానాలు కూడా చేస్తుంటారు అది మీలో గొప్పతనం ఎదుటి వాళ్ళని పోషిస్తూ ఉంటారు అది గొప్ప లక్షణం అది మీ తులాల తులారాసి వాళ్ళకి గొప్ప అదృష్టం ఏంటంటే అది మీకు నైన్త్ హౌస్ లాడ్ చెడిపోలా టెన్త్ హౌస్ రాడు బాగున్నాడు పదకొండో ఇంటి వాడు బాగున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా బాగుంటుంది అంటే బిజినెస్ విషయంలోను అదంటే ఉద్యోగ విషయంలోను మీకు ప్రా ప్రాఫిట్స్ వస్తాయి ప్రాఫిట్స్ విషయంలోనూ ఇబ్బంది పడే అవసరమే లేదు మీ ఇంట్లో సేవకా జనం ఉంటారు కూడా అంటే మీకు మీకు ఫాలోవర్స్ కూడా చాలామంది ఉంటారు ముఖ్యంగా ముఖ్యంగా నేను చెప్పేది అంటే రాజకీయ కండి నైన్త్ హౌస్ వారు రాజకీయ నాయకులు అంటే రాజకీయ రంగం అంటే పొలిటీషియన్స్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది వాళ్ళ యొక్క ఫేస్ అట్రాక్షన్ చాలా బాగుంటుంది వాళ్ళకి నూతన అవకాశాలు వస్తాయి ఇంకా ట్వెల్త్ హౌస్కి వద్దామండి ట్వెల్త్ హౌస్ మీ రాష్ట్ర అధిపతి పదకొండు ఇంటి నుంచి శుక్రుడు నీచ స్థితిలోకి రాబోతున్నాడు కాబట్టి ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగానే ఆరోగ్య విషయంలోనూ ప్రయాణాల విషయంలోనూ కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా మీరు ఏంటంటే భూజించవలసింది దేవుడు ఎవరైనా ఎవరైనా అంటే శనీశ్వరుడు అండి శనీశ్వరుడు తైలాభిషేకం చేసుకుంటూ ఆంజనేయ స్వామికి వడమాల తర్వాత ఆంజనేయ స్వామికి శనివారం శనివారం సింధూరం నిలంత రాయించడం లేదా తమలపాకలతో పూజ ఇవన్నీ చేయించడం వల్ల శని దోషం హరించి మీకు పనులు ఎటువంటి ఆలస్యం కలగకుండా విద్యార్థులకి చాలా బాగుంటుంది అందరికీ చాలా బాగుంటుంది యాక్టివ్గా ఉంటారనమాట శని మీకు బలం కలిగిస్తాడు ఇంకొకటి ఏంటంటే మీకు ముఖ్యంగా పూజ దేవుడు అమ్మవారండి దుర్గమ్ అమ్మవారు అవ్వచ్చు పార్వతి అమ్మవారు అవ్వచ్చు ఎందుకంటే మీకు తులారాశి వాళ్ళకి ముఖ్యంగా అమ్మవారే ఇంపార్టెంట్ సో ఆమెను ఎంత పూజిస్తే అన్ని రంగాల్లోనూ ఆడవాళ్ళతో సహా మీరు సక్సెస్ అయ్యి తీరుతారు మీకు ముఖ్యంగా వెంకటేశ్వర అంటే బాగా ఇష్టం ఆయన్ని పూజించాలి శివాభిషేకాలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు ఇన్ని రకాలుగా దేవుడి యొక్క ప్రభావం ఉండడం వలన అన్ని రంగాల్లోనూ మీరు సక్సెస్ అయి తీరుతారు ఈ విధంగా మీకు ఈ ఆగస్టు పదిహేనో తారీఖు వరకు అద్భుతంగా ఉండాలని ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను